प्रभुत्म ये रिपोर्ट इच्छी वर्षाकाल गिंत एरिया शून्य गिंत पंड चतकोचे आस्कार नलब लक्षल मेटल बिह्यम का सतमन तरह अक्त समस्या एंडी वर्षाकाल समस्या रात का ड्रामा आवल हईदराबाद हईदराबाद वूपाय अक्रम निधन खर्चपे मद्यम एरल पाली एलक्षन टाइम लूड जीवो प्रलोभाल जीवो गुंडक जीवो कम्यूनिटी हाल्लक जीवो पर्क जीवो गोडक जीवो चवर की दस बंद स्कीम जीवो वेल को खर्चपेटी चवर की मुसल वाल हैंडीकैप्ड वाल की बीजेपी की ओट वेस्ते पेंशन रही बोधा रईतांगा मीटर वस्ता बोधना कुमरवेत जातर लड्डू कंकना कुटा चतल बी पिल बटल पश्चिम प्रमाण चुना इंत चेश प्रति मन कौन प्रति कुटा बलबे चवर की देश प्रजास्वा असहिंकने पद्धति ओट की आरोप ना पदेन वेल रूपये इवे वूपाय इच्छापी सुदूर प्राता उड़ा बक्रेल फ्लैट चारजी इच्छापड़ा प्रजु केसीआर मोसा कड़गटकते केसीआर दुर्मार्ग आगेपोवे रूप या प्रजाने प्रजास्वामिक हईदराबाद बाबी आ प्रजास्वाम्या कांक्षे वालू मेधावी वर्गा राजकीय पार्टी तेलंगाणा प्रजुन चुप्त आत्मगौरवा मदत निला गोप तीर्ची केसीआर चंप चल अच्छे दिम्मी प्रेस मीट प्रेस मीट प्रगति भवन से बैठक बाबा बैठक प्रेस मीट प्रेस मीट गंट प्रेस मीट गंटला प्रेस मीट रूल प्रेस मीट मशिनी संपति आर मुखल नाग मुखल मरी आये राष्ट्र की मुख्यमंत्री लेकिन गुंडागिरी गुंडागिरी राष्ट्र प्रजास्वाम्यु राष्ट्र वासीक इवा తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేసుకుంటున్నారు ఇవాల మీరు హైదరాబాద్ పలితం తర్వాత డైవర్ట్ చేయాలని ఈ డ్రామా అంతా ఆడుతున్నారు కదా గ్రహిస్తా ఉన్నారు నేను ఎన్ని డ్రామాలు ఆడినా 2వ తారీఖు నాడు తెలంగాణ దీపావళి 4వ తారీఖు జరిగింది పండుగ పరంగా కానీ అసలైన దీపావళి బాంబులు కాల్చని గ్రామాల్లో ఈ భూ ప్రపంచం మీద ఎంత మంది అయితే తెలుగు వాళ్ళందరూ అందరికందరూ పండుగ చేసుకున్న రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హంకారాన్ని బెండబెట్టినని చెప్పి ఒక నరకాసుర వాళ్ళ కావాలి భావించుకొని పండుగ చేసుకున్నారు ఇవాళ దాన్ని మీరు ఎంత చేసినా డైవర్ట్ చేసే ఆస్కారం లేదు నేను ఇప్పటికైనా ఒకటే కోరుతున్నా మీరు రైతాంగానికి అనేక రకాల మాటలు చెప్పారు వాటి అమలు చేసే ప్రయత్నం చేయి ఒక రైతు బంధు ఇచ్చి రైతాంగానికి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ రైతాంగానికి రైతాల పంటకి ప్రమాదం ఏర్పడినప్పుడు ఇచ్చేటువంటి ఫసల్ బీమా ఇవన 513 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి మీ 513 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే 960 కోట్ల రూపాయలు రైతాంగానికి వస్తాయి కానీ 2 సంవత్సరాలుగా నీవు ఆ ఫసల్ బీమాకు నీ వాటా కట్టగా రైతాంగం కళ్ళలో మట్టి కొట్టినటువంటి ముఖ్యమంత్రిని నువ్వు రైతు బంధువు కాదు రైతు ద్వేషివి రైతు వ్యతిరేకివి రెండోది ఇవాల ఒక రైతు బంధు ఇచ్చి మిషన్స్ ఇచ్చే సంప్రదాయం ఉండే దాని వలే డ్రిప్ ఇరిగేషన్ దాని అటకెక్కిచ్చినావు స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు ఒక్క మాట చెప్పాలంటే
ఒక్క రైతు బంధు తప్ప రైతాంగానికి ఏమి ఇచ్చేది లేదు. చివరికి 2 సంవత్సరాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బును కూడా వాడుకోలేక వాపస్ పంపించినటువంటి ఏకైక రాష్ట్రం ఇవాల తెలంగాణ ప్రభుత్వం. అన్నింటి బాధ్యత ఉంది. 2018 మేనిఫెస్టోలో నేను 100,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలం చెల్లిస్తానని చెప్పి రాసుకోవడం మీద చూడండి. ఇవాళ ఇచ్చి 3 ఏళ్ళు అవుతాను. ఏమనంటే కోవిడ్ మీద కరోనా మీద మాట్లాడతాడు. ఇవాళ అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, కరోనా వల్ల నీకు ఎన్ని నెలలు ఆదాయం తగ్గింది, ఎంత ఆదాయం తగ్గిందో చెప్పగలవా? నీ అనాలోచిత విధానాల వల్ల ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై ఏ పూటకు ఆ పూట వెతుక్కొని డబ్బులు వస్తేనే జీతాలు ఇవ్వాలి, డబ్బులు వస్తేనే మధ్యాహ్న భోజనం డబ్బులు ఇవ్వాలి, డబ్బులు వస్తేనే వార్డెన్కి వార్డెన్లకు మెచ్చార్జీలు పంచాలి. ఇవాళ గీదిస్తున్నది. ఇవాళ రైతు బంధు ఇవ్వాలంటే 100 నెలల పాటు అన్నిటి చెరబెడితే తప్ప, ఒక రూపాయి దేనికి పే చేయకుండా తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ దుస్తుంది. మీరు ఎక్కడ చూడండి మెచ్చార్జీలు లేక సరైన భోజనం పెడతలేరనే వార్తలు, 13 నెలలుగా మధ్యాహ్న భోజనం అనిన వాళ్లకు డబ్బులు లేక ఇబ్బందులు, పనులు చేసిన వాళ్లకు డబ్బులు కాక ఆత్మహత్య చేసుకునే దుస్థితులు. ఒక్క మాట చెప్పాలంటే ప్రభుత్వ పరమైన పనింటినే వణికిపోయే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఆచరణ సరుకులు చూలిస్తలేరు, ప్రభుత్వ పరంగా టెండర్లలో పాల్గొంటలేరు. పైరవీ చేసుకున్న వాళ్ళకే డబ్బులు తప్ప బిల్లులు తప్ప నోట్ల నాలుక లేని వాళ్ళకి ఇక్కడ మనగడలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ 24,000 కోట్లలో రైతుల మాఫీ, 24,000 కోట్లలో కనీసం 500 కోట్ల రూపాయలు చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తాం, ఎప్పుడు చెల్లిస్తాం? మేము ఇచ్చిన డబ్బు రైతుల వడ్డీకే పోయింది తప్ప ఇంకోట్లేదు. దీనివల్ల నష్టం ఏంటంటే ప్రభుత్వ పరంగా 30,000 కోట్లు 35,000 కోట్లు ఒక పంటకు రుణాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే, ఈ రైతు రుణమాఫీ కాకపోవడం వల్ల, బ్యాంకులు రుణం ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ రైతాంగం గదే పాత శావకాల దగ్గర, గదే పాత చిట్ఫండ్ దగ్గర 2 రూపాయల మెత్తికి 3 రూపాయల మెత్తికి డబ్బులు తెచ్చుకొని నష్టపోతుంది. కానీ కారకులు ఎవరు? కారకులు మీరే. మీరిచ్చేది ఈసమెత్తు, కానీ నష్టపోయేది ఎక్కువ. అసలు ఒక్కదాంట్లో కూడా ఎన్నడు కూడా మరి తెలంగాణ వ్యవసాయక రాష్ట్రమని, తెలంగాణలో సీడ్ బోల్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూరగాయలు ఇంపోర్ట్ అవుతుందని చెప్పి చెప్పుకున్నావు కదా, ఎందుకు ఇప్పటికైనా నువ్వు ఎందుకు ప్లాన్ చేస్తున్నావు? ఇక్కడ కూరగాయలు ఎంత అవసరం ఉందో అని చెప్పి లెక్కలేసినావు, బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ ఇచ్చినావు, సమగ్ర కుటుంబ సర్వే బుక్లో ఇచ్చినావు, ఒక కమిటీ ఇచ్చింది, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఉన్నది. ఇప్పటికీ కూరగాయలు ఇంపోర్ట్ అవుతలేవా? ఇప్పటికీ పాలు ఇక్కడికి వస్తలేవా? ఇప్పటికీ మాంసం ఇక్కడికి వస్తలేవా? గొర్రెలు ఇక్కడికి వస్తలేవా? శుద్ధ తప్పు, అబద్ధాలు తప్ప, నోరిప్పితే అబద్ధాలు తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు లేవు. ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడినా కూడా, కేసీఆర్ గారు ఏం మాట్లాడినా కూడా ఈయన చెప్పేటి అన్ని జూటా మాటలు తప్ప సరైన మాటలు కాదు. ఇది మంచి అయితేనేమో తను ఖాతాలు వేసుకుంటాడు, కొంచెం ఇబ్బంది అయితేనేమో మంది మీద అంటే ప్రయత్నం చేస్తానటువంటి భావన వచ్చింది తప్ప ఇంకోట్లేదు. ఇవాళ చివరికి కరెంటు విషయంలో కూడా ఇప్పటికి మాట్లాడితే 24 అవర్స్ కరెంట్ కూడా తప్పు. అది మేము ఇవ్వమంటలేము, 24 అవర్స్ ఇవ్వమంటలేము, కానీ చెప్పుకో ఇవాళ 18 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు. ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ లేదు. సాయంత్రం పీక్ అవర్స్ లో 5 గంటల నుంచి 11 గంటల వరకు కరెంట్ బంద్. చెప్పుకో సిగ్గేముంది, నేను ఇవ్వలేకపోతున్నాను చెప్పుకో. ప్రగల్భాలు పలకడానికి, ఇతర రాష్ట్రాలు గొప్పగా ఉన్నాయని చెప్పుకోవడానికి తెలియదు కాదు, ఇది అబద్ధం కాదా? ఇవాళ నేను ఒకటే, వచ్చే 2వ పంట కూడా వాళ్ళు చెప్పింది ఏంటి, కేంద్రం అనేక సంవత్సరాలుగా కరస్పాండెన్స్ జరుగుతూ ఉంది. ఏమడిగింది వాళ్ళు? మాకు ఉప్పుడు బియ్యం రాబోయే కాలంలో కొంత కష్టం ఉన్నది, ఎక్కడ పూతలేవు, మీరు ఎంత ఇచ్చినా రారేస్ తీసుకుంటాం, దానికి అనుగుణమైనటువంటి వంగడాలు కానీ, దానికి అనుగుణమైన టెక్నాలజీ కానీ కొంచెం చూసుకోండి అని చెప్తే, అది అమికేబుల్గా మాట్లాడుకోవాల్సిన విషయమే. ఇవాళ ధన్నా చౌకలో ధన్నా పెట్టి ఎవరు యుద్ధం చేస్తారు? యుద్ధం చేస్తారు. యుద్ధ ఇది ఆరంభమైన యుద్ధం, యుద్ధం ఆరంభం కాలే, నీ పతనం ఆరంభమైంది.
మీ పతనం ఆరంభమైంది. యుద్ధం కాదు ఇక్కడ జరిగేది. ప్రజలందరూ కూడా సెటిల్ అయ్యారు. పూటకొక మాట మాట్లాడే వాళ్ళు ఎవరు? కేసీఆర్. అసంబంధంగా మాట్లాడే వాళ్ళు ఎవరు? కేసీఆర్. ఎన్నెన్ని చూస్తారు వాళ్ళు? రైతు చట్టాలు ఒకసారి సుభాష్ అంటాడు, రైతు చట్టాలు ఒకసారి పోరాడతా అంటాడు, సన్నబి ఒకసారి ఏమంటాడు, సన్నబడ్లు ఏదంటాడు, పత్తి వేయమంటాడు ఒకసారి పత్తి వద్దంటాడు, వరి వేయాలంటాడు వరి వద్దంటాడు, మొక్కజొన్న వేయాలంటాడు, ఇప్పుడు మొక్కజొన్న వేయద్దాడు నేడు దాకా, ఇప్పుడు మొక్కజొన్న వేయమంటాడు. గిన్ని రకాలు ఉంటాయా? గిన్ని రకాలు ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి తన కింద వందల మంది శాస్త్రవేత్తలు ఉంటారు, విశ్వవిద్యాలయాలు ఉంటాయి, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో కూర్చొని రైతులతో కూర్చొని అవసరమైతే వాళ్ళ కన్సర్న్ ఉన్నంత కూర్చొని ఒక సమగ్రమైన విధానాన్ని అడాప్ట్ చేసుకుంటావా లేదా? సీడ్ విషయంలో కూడా వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ ఈ సాయిల్స్ సూటబుల్ సాయిల్స్ కాబట్టి ఇక్కడ పండినటువంటి సీడ్ జర్మినేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిలబెట్టుకోవడానికి కూడా మేడ్చల్ లాంటి మనకు ఈ ఏరియా మేడ్చల్ తుర్కపల్లి ఏరియా అంతా కూడా గోడలు కట్టుకొని నిల్వ చేసుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది, జర్మినేషన్ ఎక్కువ వస్తుంది. ఇంత అనమైనటువంటి ప్రాంతాల్లో కూడా మీరు లేదు. ఇవాళ ఎంత అర్భాటంగా ప్రకటిస్తారంటే ప్రకటించినప్పుడు హార్టికల్చర్ లో పందిళ్ళు ఉంటాయి, పాలి హౌజులు ఉంటాయి, 100% సబ్సిడీ అంటాడు, 70% అంటాడు, వేసుకుంటారు పాపం నమ్మి. రంగారెడ్డి చుట్టుపక్కల అంతా కూడా కూరగాయల కోసం వేసుకుంటారు. 2.5 సంవత్సరాలుగా డబ్బులు రాకపోతే ఆ ఏషియాడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆ పాలి హౌజులు ఎవరైతే వేస్తారో గవర్నమెంట్ ని నమ్మి బిజినెస్ కోసం వచ్చిందో సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికీ డబ్బులు రాలే. తెలంగాణ అంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. పాలి హౌజులు డ్రిప్ ఇరిగేషన్ 100% మనం ఇస్తున్నాం ఇప్పుడు ఉన్నదా? మనం వరి వేయద్దంటే డ్రిప్ ఇరిగేషన్ కావాలి, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావాలి, నీకు పాలి హౌజులు కావాలి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సిద్ధం చేయాలి, చేస్తున్నావా? ఎక్కడ లేదు. పందిళ్ళు లేవు, నీకు పాలి హౌజులు లేవు, డ్రిప్ లేదు, స్ప్రింక్లర్స్ లేవు, ఉత్తనే అవుతుందా? ఎట్లుందంటే కరోనా అప్పుడు పారాసెటమాల్ ఇస్తే కరోనా పోద్దని చెప్పి ఎట్లా మాట్లాడో ఇవాళ ఇది కూడా గద్దె ఉన్నది, ఇది కూడా గద్దె ఉన్నది. గత మాటలు మాట్లాడితే మర్చిపోతారు. షార్ట్ సైట్ ఉన్న వాళ్ళు, షార్ట్ మెమరీ ఉన్న వాళ్ళు ప్రజలు అనుకుంటారు. షార్ట్ మెమరీ ఉండొచ్చు కానీ కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ ఎక్కడ కూడా మర్చిపోరు, గుండెలో పెట్టుకుంటారు. మీరు చెప్తున్నటువంటి అనేక క్లిష్టమైన సందర్భాల్లో, గంభీరమైన సందర్భాల్లో మీరు చాలా ఈజీగా మాట్లాడినటువంటి మాటలు ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోరు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కర్రు కాల్చి బాధ పెడతారు. మీరు ఎన్ని చేసినా ఒకటి మాత్రం సత్యం, మీరు గాయ ఎత్తుకున్నా, ధర్నాలు చేసినా, కేంద్రం మీద యుద్ధం అన్నా, రాబోయే కాలంలో నీకు నీ కుటుంబానికి ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. ప్రజలు నిర్ధారించుకున్నారు, అది మర్చిపోరు.